दलित एदुगुदल कोसम प्रभुत्वं प्रतिष्ठात्मकंगा तीसुकोच्चिन दलित बंधु पथकं प्रति पेद कुटुंबानिकी चेरालन्न संकल्पंतो दलित बंधु आत्मगौरव संक्षेम संघं आविर्भावानिकी सन्नाहं चेस्तुन्नामनि मोरే గణేష్ తెలిపారు. గోదావరి కన్ని ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే 29న దళిత బంధు ఆత్మగౌరవ సంక్షేమ సంఘం ఆవిర్భావం జరగనుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత పక్షపాతిగా నిలవాలని, ఉన్నోళ్లకు కాకుండా పేద దళితులకు దళిత బంధు అందేలా చూడాలని డిమాండ్ చేశారు. అలాగే బీసీ మైనార్టీలలోని పేదవారికి కూడా దళిత బంధు మాదిరిగా పథకాన్ని ప్రవేశపెట్టాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మామిడి హరీష్, మేరుగు శ్రీకాంత్, బి ఆంజనేయులు, మలుకూరి శ్రావణ్, సుప్రియ, అష్మిత, స్వాతి, రాణి, కావ్య తదితరులు పాల్గొన్నారు. మే 29న దళిత బంధు ఆత్మగౌరవ సంక్షేమ సంఘం ఆవిర్భావ సభ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి కుటుంబానికి దళిత బంధు ఇచ్చేలాగా ఈ సంఘం పోరాటం చేస్తుంది. వచ్చే నెల మొదటి వారంలో పెద్ద బహిరంగ సభ ఉంటుంది. రాష్ట్ర జాతీయ నాయకులు, కవులు, కళాకారులు, మేధావులు, విద్యావంతులు అందరూ హాజరవుతారు. ఈ భారీ బహిరంగ సభకు పెద్ద మొత్తంలో నిర్వహించడానికి ఈ సంఘం పూనుకున్నది. దళిత బంధు అనేది దళితులకే కాకుండా బీసీ మైనార్టీ నిరుపేదలను గుర్తించి ఈ దళిత బంధు పథకాన్ని వాళ్ళకు కూడా వర్తింపచేసేటట్లు ఈ సంఘం పోరాటం చేస్తుందని మేము తెలియజేస్తున్నాం. రేపు కేటీఆర్ గారు కూడా ఈ దళిత బంధును దళితులతో పాటు బీసీలకు మైనార్టీలకు ఇచ్చేందుకు ఇక్కడ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం.